ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవునామానికి మహిమ కలుగుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం నిబ్బరమైన నిద్ర అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. యోగ గ్రంథం 11:19 ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు అనే మాటను మనం చూస్తున్నాం. సహజంగా రాత్రి నిద్రలోకి వెళ్ళక ముందు ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ మనకి మన కళ్ళ ముందు లేక ఆలోచనలోనికి వస్తాయి. అవి ఆశీర్వాదకరమైనవి అయితే మనం సంతోషిస్తాం, సంతోషాన్ని కలిగిస్తాయి. అవి కీడును కలిగించినట్లయితే మన హృదయంలో భయం ఆందోళన కలిగిస్తాయి. అప్పుడు మన హృదయంలో బాధ, వేదన, రేపటి గురించిన చింత కలుగుతాయి. మరి అలాగే ఆలోచిస్తూ నిద్రపోతాం, భయంతోనే నిద్రపోతాం. అయితే అనుదినం ఉదయం సాయంత్రంలో శిలువును సమీపించి, శిలువును ధ్యానించి, మనల్ని మనం సరిచేసుకుంటూ చూసుకొనగలిగితే, మనల్ని మనం చూసుకొనగలిగితే మరి నిద్రపోకముందు, అంటే నిద్రపోవడానికి మంచాన్ని సమీపించకముందు ప్రతిదినం కొంత సమయం కొద్ది గడియలు మరి కేటాయించుకుని యోగు 11:13-19 ప్రకారం మనం ధ్యానిస్తే, మొదటగా మన మనస్సును తిన్నగా నిలపగలిగితే స్థిరపరచబడబోతున్న భవిష్యత్తు కనిపిస్తుంది. రెండవదిగా దేవుని వైపు మన చేతులు చాపి ఆయన్ని ఆశ్రయించగలిగితే చీకటి కమ్మినను అది అరుణోదయమలే కాంతిగా ఉంటుంది. అలాగే మనస్సాక్షి నేరారోపణ చేసే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మన కుటుంబస్తుల జీవితాల్లో ఉన్న చెడును యేసునామలో కొట్టివేస్తూ మన వారి క్షేమాన్ని యేసునామలో ప్రకటిస్తూ వారిని సరిచేసుకుంటూ ఉంటే మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది, స్థిరపడతాం, నిబ్రంగా ఉండగలుగుతాం. అలాగన మరి వ్యక్తిగతంగా దేవుని యొక్క భయభక్తులు కలిగిన విధానాన్ని బట్టి మన నమ్మకానికి ఆధారం మనలో మరి ధైర్యం దేవునిని బట్టి దేవుని వలన కలుగుతుంది. ఇట్టి కృపా క్రమశిక్షణ మనకందరికీ కలిగి ఎవరు భయం లేకుండా మనం పండుకుందాం గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. మరలా రేపు మరొక ధ్యానంతో మనం కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.